अमित षा पर्यटन भद्रता वैफल्यं पै पोलीस उन्नताधिकारुलु सीरियस अय्यारु। हरित प्लाजा वद्द होम मंत्री अमित षा कान्वाय की ओ कारु अड्डुगा वच्चिंदी। 5 నిమిషాల పాటు అమిత్ షా కాన్వాయ్ అక్కడే ఆగిపోయింది। ఇంతకీ కారు పక్కకు తీయకపోవడంతో కారులో ఉన్న వ్యక్తిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ఆగిన కారు వెనుక అద్దాలను అమిత్ షా భద్రతా సిబ్బంది పగలగొట్టారు। టిఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్ ఆ కారు యజమానిగా గుర్తించారు। శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు। అమిత్ షా టూర్లో భద్రతా వైఫల్యంపై ఎస్బి ఇంటెలిజెన్స్ అధికారులు రివ్యూ చేస్తున్నారు। ఇదే విషయానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో రిపోర్టర్ ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు। ప్రవీణ్ చెప్పండి, అసలు కారు అద్దాలను ఎందుకు పగలగొట్టారు? అసలు ఏం జరిగింది? అమిత్ షా కాన్వాయ్కి ఎదురుగా వచ్చాడా? అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి। అమిత్ షా కాన్వాయ్ వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఒక గుర్తు తెలియనటువంటి వాహనం కూడా ఆగి ఉంది। దీంతోటి కాన్వాయ్ మొత్తం కూడా 5 నిమిషాల పాటు రోడ్డుపైన ఆగిపోవడం తోటి కేంద్ర హోమ్ మంత్రి కాన్వాయ్ ఆగిపోయేదాన్ని అక్కడ భద్రతా వైఫల్యాలను ఆ పోలీసులు చాలా సీరియస్ గానే తీసుకున్నారని చెప్పుకోవచ్చు। ఎందుకంటే అమిత్ షా అక్కడి నుండి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్కి వెళ్తున్నటువంటి సమయంలో, ముఖ్యంగా హరిత ప్లాజా వద్ద కాన్వాయ్ వెళ్తున్నటువంటి సమయంలో రెడ్ కార్ అక్కడ ఆగి ఉంది। అక్కడ పోలీసులు ఆ రెడ్ కార్ను తీయాలని చెప్పినప్పటికీ కూడా ఒక వ్యక్తి అలాగే కాన్వాయ్కి అడ్డుగా పెట్టడం తోటి ఆ భద్రతాపరమైనటువంటి వైఫల్యం చెందిందనేది కూడా ప్రస్తుతం తెలంగాణ పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది। దీంతో అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి కారును తొలగించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ లేకపోవడంతో, అతను తీయకపోవడంతో వెనుక ఉన్నటువంటి అద్దాలన్నింటినీ కూడా ధ్వంసం చేసిన తర్వాత అక్కడి నుండి కాన్వాయ్ కూడా మూవ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది। కారు యజమాని ఎవరనేది పూర్తి స్థాయిలో విచారణ చేసినప్పుడు టీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్ కూడా గుర్తించడం జరిగింది। ప్రస్తుతం గోసుల శ్రీనివాస్ ను పంజాగుట్ట పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు। ఉద్దేశపూర్వకంగానే ఈ కారును ఆ అమిత్ షా యొక్క కాన్వాయ్కు అడ్డుగా పెట్టాడనేటువంటి ఆరోపణలు బీజేపీ చేస్తుంది। కాబట్టి ఇటు ఎస్బీ కావచ్చు, ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా ఈ భద్రతా వైఫల్యాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు। గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది। అంటే అక్కడ ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చినటువంటి సమయంలో కూడా మనం వినాయక చవితి సమయంలో చూసినట్టే అప్పుడు కూడా ఇలాంటివి భద్రతాపరమైనటువంటి వైఫల్యం జరిగిందనేది కూడా బీజేపీ ఆరోపణలు చేస్తుంది। ప్రస్తుతం శ్రీనివాస్ కు సంబంధించి ఇతను టీఆర్ఎస్ నాయకుడుగా ఉన్నాడు, నేతగా ఉన్నాడు, కాబట్టి దానికి సంబంధించి ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు। ఇక పోలీసుల ఫెయిల్యూర్ కు సంబంధించి కూడా బీజేపీ ఇప్పటికే రివ్యూ చేయడం జరిగింది, ఒక నివేదికను సమర్పించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది స్వామి। రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్।